హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో 3 హెల్దీ రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు, ఓట్స్తో మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి ఓట్స్ అనేవి ఎంత హెల్ప్ఫుల్ అవుతాయో. సో ఓట్స్తో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీస్ని షేర్ చేస్తున్నా అనమాట. జనరల్గా మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు చాలా రెసిపీస్ని ట్రై చేస్తూ ఉంటాము. అయితే అవి మనకి నోటికి రుచిగా అనిపించాలి, అలా ఉంటేనే రెగ్యులర్గా చేసుకుని తినాలనిపిస్తుంది. సో నేను అలాంటి రెసిపీస్ని 3 రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నానండి. ఈ రెసిపీస్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్లో తీసుకోవచ్చు, లేదా డిన్నర్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు. సో వీక్లీ అట్లీస్ట్ 3-4 టైమ్స్ అయినా ఈ రెసిపీస్ని ట్రై చేయండి. మరిక అసలు ఆలస్యం చేయకుండా ఓట్స్తో చేసుకునే ఈ 3 డిఫరెంట్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ రెసిపీ వచ్చేసి మిల్క్ ఓట్స్. మిల్క్ ఓట్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో ఒక చిన్న కప్తో 1 కప్ దాకా ఓట్స్ వేసుకోండి. ఇక్కడ మీరు ఎలాంటి ఓట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా మనకి సూపర్ మార్కెట్స్లో దొరికే ఓట్స్నే యూస్ చేస్తున్నానండి. ఇవి ఒక చిన్న కప్ దాకా ప్యాన్లో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని నిదానంగా రోస్ట్ చేసుకోండి. ఇవి కొంచెం మనకి క్రిస్పీగా అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా డ్రైగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా నీళ్లు, 2 కప్పుల దాకా పాలు వేసుకోండి. సో ఇక్కడ 1 కప్పు ఓట్స్కి 3 కప్పుల దాకా టోటల్గా యూస్ చేసాము. ఇక్కడ మీరు పాలు అలాగే నీళ్ల క్వాంటిటీ ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చండి. అయితే మొత్తానికి 3 కప్పుల దాకా అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఓట్స్ని లో ఫ్లేమ్లో కొద్దిగా ఉడకనివ్వాలండి, సాఫ్ట్గా అవ్వాలన్నమాట. నేను నార్మల్ రెగ్యులర్ ఓట్సే యూస్ చేశాను కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. అదే మీరు రోల్డ్ ఓట్స్ కనుక తీసుకున్నట్లయితే కొంచెం టైం పడుతుందన్నమాట. జస్ట్ 2-3 నిమిషాలకి ఈ ఓట్స్ ఉడికిపోతాయండి. కన్సిస్టెన్సీ కూడా ఇలా పల్చిగానే ఉండాలి. బాగా దగ్గరికి చిక్కగా ఉడికించేస్తే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. సో ఓట్స్ ఉడికిపోయాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే, వద్దనుకుంటే స్కిప్ చేసేసేయచ్చు. తర్వాత ఇందులోనే వేయించుకున్న జీడిపప్పు, బాదం, పిస్తా పలుకుల్ని వేసుకోండి. సన్నగా కట్ చేసుకుని లైట్గా ప్యాన్లో రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండి ఇవి. ఇవి వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపిన తర్వాత ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం పౌడర్ వేసుకోండి, లేదా బెల్లాన్ని తురుముకునైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకా బెల్లం వేస్తున్నాను. ఇది మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు, తక్కువ ఎక్కువ. బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పక్కకు దించేసి మీరు వేడిగా కావాలంటే వేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా కావాలన్నా కూడా సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన కొద్దిగా ఫ్రూట్స్ని మీరు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ దానిమ్మ గింజలు అలాగే యాపిల్ ముక్కల్ని వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు బనానా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా నచ్చిన ఫ్రూట్స్ని ఆప్షనల్గా ఇక్కడ తీసుకోవచ్చు. టాపింగ్లో కొద్దిగా హనీని యాడ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవటమే. చాలా టేస్టీగా అండ్ హెల్దీగా న్యూట్రిషన్ ఫుల్గా మనకి మీల్ అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఓట్స్తో ఎక్కువ ఆకలి వేయదు కాబట్టి చాలాసేపటి వరకు ఈ కొంచెం ఓట్స్తోనే హ్యాపీగా టమీ ఫుల్గా ఉండొచ్చండి. సో మన ఫస్ట్ మిల్క్ ఓట్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఓట్స్ కిచిడీ. ఈ ఓట్స్ కిచిడీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలో 1 కప్పు దాకా ఓట్స్ని తీసుకుని వీటిని డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి. ఇందాక మనం రోస్ట్ చేసుకున్నట్టే. సో లో ఫ్లేమ్లో నిదానంగా రోస్ట్ చేసుకుని మళ్ళీ తిరిగి బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలోకి జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేయండి. నూనెలో కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లితరుగు, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయ మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ వేగాక ఇందులోకి వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ బీన్స్, 2 టేబుల్ స్పూన్ల దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, 1-2 టేబుల్ స్పూన్స్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకుని, మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిబటానీ వేస్తున్నాను. ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కూడా ఆప్షనల్ అండి. మీకు ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు. క్యాబేజ్ వేసుకోవచ్చు, పొటాటో వేసుకోవచ్చు, ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ని యాడ్ చేసుకుని చేసుకోవచ్చు అన్నమాట. అయితే వెజిటబుల్స్ అన్ని వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసి వీటిని కొద్దిగా సాల్ట్ చేయండి. సో కొంచెం మగ్గించాలన్నమాట. వెజిటబుల్స్ కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేయండి. టమాటా ముక్కలు వేసాక ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా పసుపు, మీకు స్పైసీనెస్కి తగ్గట్టుగా 1/4 టీ స్పూన్ లేదా 1/3 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్, వీటిని వేసేసి బాగా కలిపి టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోండి. వెజిటబుల్స్ అన్నీ ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు ఓట్స్కి 4 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి.
ఇప్పుడు మూత పెట్టి ఎసరుని మరగనివ్వండి. ఎసరు మరుగుతున్నప్పుడు ఇందులోకి ఓట్స్ మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఓట్స్ మొత్తాన్ని కూడా వేసేసి బాగా కలిపేసుకుని లో ఫ్లేమ్లో నిదానంగా ఉడకనివ్వండి. ఓట్స్ ఉడికిపోయిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందండి, కొంచెం పలుచగానే ఉండాలన్నమాట, బాగా థిక్గా అయిపోకూడదు. సో ఫైనల్గా ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పావుబాజీ మసాలా కానీ లేదంటే మ్యాగీ మసాలా కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇన్ కేస్ అవి లేని వాళ్ళు గరం మసాలా కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే పావుబాజీ మసాలా వేస్తున్నానండి. మసాలా పౌడర్ వేసిన తర్వాత బాగా కలిపేసేసి దించే ముందుగా శనగ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని పక్కకు దించుకుని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, చాలా టేస్టీగా సింపుల్గా క్విక్గా ఈ మసాలా ఓట్స్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెంట్ మసాలా ఓట్స్ ప్యాకెట్స్కి బదులుగా ఇలా సింపుల్గానే ఇంట్లోనే ఓట్స్ కిచడీని తయారు చేసుకోవచ్చు. సో ఓట్స్ కిచడీని టేస్టీగా తయారు చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి దహీ ఓట్స్ అండి. దహీ ఓట్స్ చేసుకోవడం కోసం ఇక్కడ కూడా ఓట్స్ని కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్లో ఒక చిన్న కప్పు దాకా ఓట్స్ని ప్యాన్లో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోండి. మంచిగా క్రిస్పీగా ఎంతవరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఓట్స్ని ఉడకపెట్టుకోవాలన్నమాట. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ ఓట్స్ చక్కగా ఉడికేంత వరకు కూడా నిదానంగా ఉడికించుకోండి. సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసి పక్కకు దించండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా చక్కటి ఫ్రెష్ పెరుగు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి గ్రేట్ చేసుకున్న క్యారెట్ తరుగుని 1-2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కీరా కూడా వేసుకోండి. కీరా అనేది ఆప్షనల్ అండి, ఆ ఫ్లేవర్ నచ్చకపోతే మీరు స్కిప్ చేసేసేయచ్చు. కీరాకి బదులుగా మీరు ఉల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు. వెజిటబుల్స్ వేసేసిన తర్వాత బాగా కలుపుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగుని మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు వేసి దోరగా వేయించండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత బాగా సన్నగా గ్రేట్ చేసుకున్న అల్లం తరుగుని 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ అల్లాన్ని పచ్చిమిర్చిని కూడా నూనెలో చక్కగా వేయించుకోవాలి. తాలింపు అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 ఎండుమిర్చి అలాగే 1/2 టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ కూడా వేసేసి ఫైనల్గా కొంచెం కరివేపాకుని కూడా వేయించేసి దించే ముందుగా కొద్దిగా ఇంగు పొడిని కూడా చల్లేసుకుని ఈ తాలింపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు ఓట్స్లోకి వేసేసుకోండి. అలాగే శనగ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి అంతా బాగా కలిపేసుకుంటే దహీ ఓట్స్ రెడీ అయిపోతుంది. సో అంతేనండి, చాలా సింపుల్గా 3 వేస్లో ఓట్స్తో రుచిగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అనమాట. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పటికీ కూడా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వెరైటీలో తినాలనుకుంటూ ఉంటాం. సో ఓట్స్తో స్వీట్ వెరైటీలో తినాలనుకున్నప్పుడు మిల్క్ ఓట్స్ని ట్రై చేయొచ్చు. అలాగే స్పైసీగా మసాలా ఫ్లేవర్తో తినాలి అనుకుంటే ఓట్స్ కిచడీని ట్రై చేయొచ్చు. అండ్ కడుపుకి చల్లగా ఉండాలి, హాయిగా తినేసి పడుకోవాలి అనుకున్నప్పుడు ఇలా దహీ ఓట్స్ని ట్రై చేయొచ్చు. మరి ఈ 3 డిఫరెంట్ అండ్ టేస్టీ ఓట్స్ రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.